బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో మూడో దశలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మే 7న పలు రాష్ట్రాల్లోని స్థానాల్లో జరిగే పోలింగ్కు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఈసీ. మూడు దశల్లో మొత్తం 94 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, దాత్రానగర్ హవేలీ, దామన్ దయ్యు, గుజరాత్, గోవా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా లోక్సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఎన్నికలు ఏప్రిల్ 17 నుంచి మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4 ఉంటుంది. ఇంతకు ముందే తొలి 2 దశల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 4వ దశలో భాగంగా ఏప్రిల్ 13 ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల వేళ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకున్నాయి. దేశంలో 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పనిచేస్తారు. 55 లక్షల ఈవీఎంలు, 4 లక్షల వాహనాలు వాడనున్నారు.